ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదేనమ్మా విని వెంటనే మార్చుకోబిడ్డ అని బాబా గారు సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మన కోసం ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈరోజు నువ్వు చేసే తప్పులు తెలియాలంటే నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను తల్లి కొద్దిగా ఓపికగా గమనంగా వినమ్మా ఇప్పుడు నీ జీవితంలో పూర్తిగా శోకంలో దిగులులో నిండి ఉంది అనుకుంటున్నావు కదా తల్లి కష్టం నిన్ను కాల్చేస్తుందని కన్నీరు కారుస్తున్నావని నువ్వు మాత్రమే కష్టాలు అనుభవిస్తున్నావని అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు దుఃఖాలు ఇస్తున్నావు నన్ను అడుగుతున్నావు కదా తల్లి కానీ అస్సలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్తాను విను ఇక ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది నువ్వు తెలుసుకుంటావు బిడ్డ అడవిలో కనిపించే కోతులు తొందరగా జబ్బు పడవు కదా కానీ చిన్న పుండు వచ్చినా దాన్ని గీరి గీరి రుద్ది రుద్ది పెద్దది చేసుకుంటాయి ఆఖరికి దాన్ని అంతం చేసేనంత పని చేసుకుంటాయి ఆ చిన్న పుండు కారణమే అవుతుంది కదా తల్లి అలాగే మనుషుల జీవితంలో వచ్చే సమస్యని పెద్దదిలాగా చేసి లాగి పెద్దదిగా జీవితానికే ఇక లేదు అన్నట్టుగా చేసుకుంటారు కోతి కొద్దిగా ఓపికగా ఉంటుంటే చాలు అప్పుడు రెండు ఆ పుండు రెండు మూడు రోజుల్లోనే ఆ పుండు తగ్గిపోతుంది కానీ ఆ కోతులకు చెప్పే కోతులకు చెప్తే అర్థమవుతుందా కానీ మనుషులు మాత్రం అర్థం చేసుకోగలరు కదా సమస్యను పెద్దది చేసుకొని అతి పెద్దదిగా కాకుండా మాట్లాడుకొని ఆపుకోగల శక్తి సామర్థ్యాలు మనిషికి ఉంది మనిషి తన మనసును అదుపు చేసుకొని వినగలిగేలా చేసుకోవచ్చు కోతి మనసు అలా కాదు కదా జీవితంలో ఏం చేసుకోగలదు ఏం అర్థం చేసుకోగలదు ప్రాణుల తర్వాత గురువు నేను నీ గురువుని నీకు నేను నీకు గురువుగా అన్ని విషయాలు తెలియజేస్తాను నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా జీవితంలో ప్రయోజకుడిగా తప్పకుండా మారుతావు ఎప్పుడు కూడా సమస్యల వెనుక పరిగెత్తువద్దు తల్లి అది ఎలా తీర్చుకోవాలి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించు ఈ సమస్యలను ఇబ్బందులను ఒక వస్తువులలాగా దాచుకోవద్దమ్మా తీసిపారి సమస్యలను కష్టాలను తొలగించుకునే ప్రయత్నంలో ప్రశాంతంగా ఉండు కొందరు ఎలా ఉంటారు అంటే ఎలా జీవిస్తున్నారు అంటే సమస్యలను పక్కన పెట్టేసి ఇప్పటి జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం సమస్యల్లోనే జీవితాన్ని గడుపుతున్నావు తల్లి ఇప్పుడు ఈ క్షణం ఎలా ఆనందంగా ఉండాలి అనేది మాత్రం ఆలోచించు బిడ్డ జరిగిపోయిన కాలం గుర్తు చేసుకోవద్దు రాబోయే కాలం గురించి దిగులు పడద్దు ఈ క్షణం నువ్వు ప్రశాంతంగా ఉంటే ప్రతి క్షణం నువ్వు ప్రశాంతమైన ఆనందమైన సంతోషకరమైన జీవితం నువ్వు జీవించగలవు నీ నీతోటి వాళ్ళతో నీకు పనిలేదు నువ్వు నువ్వుగా తల్లి కొందరు నిన్ను ఇష్టపడతారు మరికొందరు నిన్ను ఇష్టపడకపోవచ్చు కానీ దానికి ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు కష్టం అన్నప్పుడు కుంగిపోకు ఇది నీ జీవితంలో నువ్వు ముఖ్య విషయంగా తీసుకొని గుర్తుంచుకోవాల్సిన విషయం తల్లి నీకు ఏ నీకు ఏమనిపిస్తే అది చేయాలి చేసేసి అదే చెయ్యి తల్లి నీ కళ్ళ ముందు ఉన్న ఎలాంటి తప్పులైనా సరే ఇతరులకు హాని కలిగేలాంటివి జరగనీయకు ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు మాత్రమే కాదు అందరికీ ఇలానే జరుగుతుంది కానీ నువ్వు అన్నింటినీ పెద్దవి అతి పెద్ద సమస్యగా తెలుస్తుంది నా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఉంటే ఇలా ఆందోళన పడవు కదా తల్లి ప్రతిసారి నీకు ఇదే చెప్తున్నాను ప్రతిసారి ఇదే చెబుతున్నానని విసుగుపడద్దు ఇది నీకు మాత్రమే చెప్పడం లేదు నువ్వు పూర్తిగా ఎప్పుడు కూడా ఓడిపోవద్దు జరిగేది జరగబోయేది మాత్రమే నీ సాయి తండ్రి మాటల్లో వస్తాయి తల్లి ఇక ఎప్పుడు కూడా ఏడవద్దు ఇక మంచిదే జరుగుతుంది అనుకో నమ్మకంతో ఎదురుచూడు అన్నీ నీకు దక్కుతాయి నువ్వు కోరింది నీకు దక్కుతుంది నీ సాయి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది తల్లి ఈ సాయి మాటలు నీకు సంతోషకరమే కదా ఎలా ఉండాలి నీవు చేసే తప్పు ఏంటి అనేది నీకు అర్థమైంది కదా ఈ బాబా మాటలు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది తల్లి నీకు నీతో బాబా తోడుగా ఉన్నానుగా నీ బాబాని ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరం